తొందర ఏమయ్యారు చెప్పండి? ఘనతకును ఘనతకును కొన్ని ఘనహీనతకు కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును వినియోగింపబడును ఎవడైనను ఎవడైనను ఈటిలో చేరకపోతే తన్ను తాను పవిత్రపరచుకున్న ఎడల తన్ను చేరక తన్ను తాను పవిత్ర పరుచుకునిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి వాడు పరిశుద్ధ పరచబడి యజమానుడు వాడుకొనుటకు యజమానుడు వాడుకొనుటకు అర్హుడుగాను ప్రతి సత్కార్యమునకు ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కొంతమంది దైవ సేవకుల దగ్గర ఘనపరచబడే స్థానంలో ఉంటారు. అలా మేము ఘనపరిచామా? సాతానుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? కాళ్ళు పట్టుకుని లాగే లాగటమే అందరికంటే వెళ్ళిపోయి ఎక్కడ పడుతున్నాడు చెప్పండి? కింద పడిపోతున్నాడు. కనుక మేము ఎవరినన్నా ఘనపరచాలి అంటేనే భయం వేస్తుంది. ఇదిగో ఈ కుమారుడు పర్వాలేదు అని అన్నామా? లాగి ఎక్కడ ఉంటున్నాడు చెప్పండి? సాతానుడు కాళ్ళ దగ్గర పడేస్తున్నాడు. ఇదిగో ఈ కుమార్తెని అన్నామా? ఇంకా లేదు. ఇక కనుక దేవుడు అంటున్నాడు, ఇలాంటి ఘనమైన పాత్రగా ఉండాలంటే మిమ్మలను మీరు పరిశుద్ధపరచుకునండి. దేవునికి స్తోత్రము. అప్పుడు మీరు ఘనమైన పాత్రలుగా ఉంటారు. మీలో పరిశుద్ధత కావాలి మొదటిగా. మీరు ఘనమైన పాత్రలుగా ఎదగాలి అంటే దేవుడు ఏమన్నారు చెప్పండి? మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకునండి. దేవుని స్తోత్రము. హల్లెలూయా. మిమ్మలను మీరు పరిశుద్ధపరుచుకుని ఉండలా. చూడండి, యెషయా గ్రంథం 48:10 ఆయన ఏమంటున్నారు చూడండి. యెషయా గ్రంథము, నేను నిన్ను పొటము వేస్తున్నాను, నిండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను నేను పరీక్షిస్తాను. నా నిమిత్తము నా నిమిత్తమే అలాగు చేసేదను నా నామము నీవు అపవిత్రత పరచకుండా నా మహిమను. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ముందుగా నిన్ను ఇబ్బంది కొలిమిలో పుటము వేస్తాడు అంట. ఇబ్బంది కొలిమి దైవ సేవకుల దగ్గర పరిచర్యకు, దైవ సేవకుల దగ్గర నమ్మకమైన వ్యక్తిగా నేను ఉండాలి అనుకుంటాం ఈ మనుషులు. అనుకున్న తక్షణమే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నీకు అనేక ఇబ్బందులు కలగజేస్తాడు అంట. కనుక నీకు ఇబ్బందులు కలిగినప్పుడు, అది ఆ ఇబ్బంది కొలిమిలో నీవు కాలినప్పుడు, ఆ ఇబ్బంది కొలిమిలో నీవు నిలబడినప్పుడు, అప్పుడు నీ రూపమే మారిపోద్దప్పుడు. మట్టి పాత్రలు కూడా కాలుస్తారు, బంగారు పాత్రలు కూడా కాల్సి ఏం చేస్తారు చెప్పండి? మనకి కావలసిన ఒక వస్తువుగా మనం తయారు చేసుకుంటాం. అది కాలుతుంది, ఇది కాలుతుంది, రెండు కాలితేనే దానికి ఏమొస్తుంది చెప్పండి? జీవం వస్తుంది, దానిలో రూపం వస్తుంది. శ్రమలలో నీవు కాలకపోతే, ఇబ్బందుల్లో నీవు మరి ఆ బాధలు భరించకపోతే నీకు రూపము రానే రాదు. కనుకనే దేవుడు అంటున్నాడు, నేను నా మహిమను ఊరికినే ఎవరికి ఇవ్వనే ఇవ్వను. వారిని పరీక్షించి ఇబ్బంది కొలుములో నిలబెట్టి నా నిమిత్తము నిలబెట్టుకోవాలి అంటే నేను చేయవలసిన ప్రయత్నాలన్నీ నా చేతుల్లో తీసుకుని ఇశ్రాయేలీలకు నేను ఈ కార్యము వారి ఎడల చేయలేనా. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక నిన్ను ఒక పాత్రగా చేయాలని, నీకు ఒక రూపాన్ని, సమాజంలో ఒక ఘనత, నీవు ఎన్నిక లేని వ్యక్తివు, ఎన్నిక లేని దానును, నిన్ను ఒక స్థానంలో ఘనతగా ఘనపరచాలి అంటే నీవు ఎన్ని శోధనలు నీవు భరించాలో, అన్ని శోధనలు భరించినప్పుడే
నీవేమో చెప్పండి, దేవుడు ఏమన్నారు చెప్పండి, నీవు అప్పుడు ఘనత నిమి ఘనత పరచబడిన పాత్రగా నీవు వాడబడతావు. దేవునికి స్తోత్రము. ఘనపరచబడిన పాత్రగా ఉంటావు నీ. ఇక ఆ పాత్రగా నీవు తయారైన తరువాత దొంగలు జాగ్రత్త అంటారు దేవుడు. దొంగలు ఉన్నారు జాగ్రత్త, మళ్ళీ అది కూడా కాపాడుకోవాలి. ఆ పాత్రను మళ్ళా కాపాడుకోవాలి. కనుకనే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఒక రూపాన్ని ఇవ్వాలని సౌలును ప్రేమించాడు. కానీ ఏం చేశాడు చెప్పండి, మనుషుల మాటలకు లోబడ్డాడు, దేవుని చిత్తాన్ని తోసివేశాడు. కనుకని అక్కడ దేవుడు ఏం చేశాడు చెప్పండి, తన రాజ్యాన్ని తన అధికారాన్ని కోల్పోయాడు. కనుకని దేవుడు అంటున్నాడు, ఆయన ప్రణాళికలో మిమ్మల్ని ఒక రూపం ఇవ్వాలని, మిమ్మల్ని ఘనపరచాలని. కనుక మిమ్మలను మీరు మనుషులు మెప్పులు మనుషులను సంతోషపెట్టేవారిగా మీరు అన్నాడు ఉండకండి. ఉన్నారా, దేవుని చిత్తాన్ని మీరు కోల్పోతారు. అలాగనే సవులు చేశాడు. ఆ విషయాన్ని కూడా మనం చదువుదాం. చూడండి, సమూయేలు గ్రంథం 15:24 అక్కడ ఏం చేశాడు చూడండి. సౌలు జనులకు దడిసి వారి మాటను వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటను మీరి నేను పాపము తెచ్చుకున్నానయ్యా, కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును ఏడుకుంటున్నాడు. అక్కడ ఏమన్నాడు చెప్పండి, సౌలు జనులకు దడిచి జనుల మాటలకు దడిసి. దేవుని మాట భయం లేదు సౌలుకి. దేవుడు అర్హత లేకపోతే ఒక రాజ్య అధికారిగా రాజుగా ఉండటానికి ఇచ్చాడు. అబ్బా, దేవుడు ఎంత గొప్పవాడు అన్నాడు. ఆ తర్వాత అధికారం వచ్చిన తర్వాత మనుషుల మెప్పు గురించి ఏం చేస్తాడు చెప్పండి, దేవుని ఆజ్ఞను మీరాడు. దేవునికి స్తోత్రము. అలా దేవుని ఆజ్ఞ మీరాడు, దేవుని ఆజ్ఞ మీరాడు. జనులకు జడిసి వారి మాటలు వినినందున యెహోవా ఆజ్ఞను నేను అయ్యా నేను పాపము తెచ్చుకున్నానయ్యా. నిజమైన దైవ సేవకుడు, నిజమైన విశ్వాసి వారి జీవితంలో ఏముంటో తెలుసా, దేవుని గురించి ఆలోచించేవారు మాట్లాడేటప్పుడు భయపడతారు. భయము లేకుండా ప్రవర్తిస్తున్నారు అంటే మీరు ఎలా ఉన్నారు చెప్పండి, హద్దులు లేని వారిగా ఉన్నారు. జాగ్రత్త, కంచె కొట్టివేసిన వాడికి ఏం జరుగుతుంది చెప్పండి, పాము కాటు తీకు తప్పదు. దేవుని సోదరము, అలా ఆజ్ఞ గైకొనిన వాడి రక్షించబడతాడు, ఆజ్ఞను గైకొనని వాడు పాము కాటుకు గురి అవుతాడు. దేవుని సోదరము, అలా కనుక అక్కడ అన్నాడయ్యా నేను పాపము చేశానయ్యా, నన్ను మరలా తిరిగి నా ప్రజలలో ఘనపరిచయ్యా, దేవుని దృష్టిలో నేరస్తున్నయ్యానయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పి అది నిజమైన ప్రార్థనైనా చెప్పండి. దేవుని దగ్గర నుండి పశ్చాత్తాపముతో మళ్ళా తిరిగి ఆ దీవెని తెచ్చుకోవలసిన వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి, సౌలు దగ్గర ఏదో 4 మాటలు మాట్లాడి సమూయేలు గారి దగ్గర సౌలు అంటున్నాడు, తిరిగి నా జనుల దగ్గరకు వచ్చి నన్ను ఘనపరచయ్యా అని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రము. అలా కనుక దేవుడి వలన ఘనపరచబడిన వాడు ఘనమైన పాత్రగా ఉంటాడు. మనుషులు ఘనపరిచిన పాత్రలు ఎలా ఉంటాయి చెప్పండి, అవి ఎందుకు ఘన హీనతకు కారణమవుతుందంట. కనుక మనుషులతో మనం మెప్పు పొందుకున్నామా, నీ స్థితి ఘనహీనత.
ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నీవు గైకొన్నావు, నీవు ఘనపరచబడతావు. దేవుని సోదరము అలా అలాగనే సౌలు జీవితంలో ఆశీర్వాదాలు కోల్పోయాడు. అలాగనే మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే గొప్ప నాయకుడు. మోషే చేత అనేక ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉంటే మోషే ఒకరోజు అంటున్నాడు, దేవుని చిత్తాన్ని చేయవలసిన వాడు ప్రభువా. చూడండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 10వ వచనం. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునద్ద ఎవరి గుడారము ద్వారమునద్ద వారు ఏడవగా మోషే వినెను యెహోవా కోపము బహుగా రగులుకొనెను వారు ఏడ్చుట మోషే దృష్టికి మోషే అది చూసి చెడ్డదిగా ఉండెను కాగా మోషే యెహోవాతో ఇట్లనెను నీవేళ నీ సేవకుని బాధించితివి నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద నీవు పెట్టనేల నేను ఈ సర్వ సమాజమును గర్భము ధరించితిన నేనే వీరందరినీ కంటిన పాలిచ్చి పెంచిన తండ్రి పసిపిల్లలు మోయినట్లుగా నేను ఈ తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన ఈ దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకుని కొమ్మని నాతో ఎందుకు నీవు చెప్పుస్తున్నావు? ఈ సమస్త ప్రజల నిమిత్తము మాంసము నేను ఎక్కడ నుండి తెచ్చదను? వారు నన్ను చూసి ఏడుస్తున్నారు, తినుటకు మాంసమిమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటరిగా మోయ నా వలన కాదయ్యా, అది నేను భరింపలేనయ్యా, నీవు నాకిట్లా చేసితివని నన్ను సంపయ్యా. నీకు మోషే ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నాడు. అన్న మోషేని ఇదిగో నా నోటి మాటగా నీవు ఇశ్రాయేలుకు నాయకుడిగా ఉండు, సమస్త మానవుల యొక్క భారాలను మోసేవాడు నేను కనుక నీకెందుకయ్యా మోషే? ఆ ప్రజలు ఏడుస్తున్నారు, ఆ ప్రజలు ఆహారం కావాలన్నారు, ఆ ప్రజలు నీళ్లు లేవన్నారని ఎందుకయ్యా బాధపడుతున్నావు? కనుక నేను నీకు తోడుగా లేనా? ఎందుకు ఏడుస్తున్నావని దేవుడు అనేక సార్లు చెబితే అక్కడ మోషే అంటున్నాడు, అయా ఈ ప్రజలను రొమ్మును ఆనిచ్చుకుని తీసుకెళ్ళమని అంటున్నావు, ఆ ప్రజలను నడిపించమంటున్నావు, ఆ వారికి తండ్రిగా ఉండమంటున్నావు. కనుక నా వల్ల కాదయ్యా ఈ ప్రజలను నడిపించటం, కనుక నీవు నన్ను చంపేయ్యా. ఈ ప్రజలతో నేను ఈ బాధ పడలేనయ్యా, ఇక నా వల్ల కాదయ్యా అని మోషే ఏం చేస్తున్నాడు చెప్పండి? మోషే దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు. నా ఇల్లంతటిలో కూడా మోషే ఎంతో నమ్మకమైన వాడు. లాస్ట్కి ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుడు ఇటు మోషేని కూడా పరీక్షించాడు. మోషే మనస్తత్వం ఎలా ఉంటుంది, వీళ్ళందరూ శోధించినప్పుడు ఎలా ఉంటాడని చూశాడు. చూసినప్పుడు మోషే తట్టుకోలేక, అయ్యా ఈ వీళ్ళందరినీ నేను కన్నానా, వీళ్ళందరికీ నేను తండ్రినా, కనుక ఇక నా వల్ల కాదయ్యా వీరిని నడిపించటం, వీరికి నేను వారిని నడిపించటం, వారికి బోధించటం ఇక నా వల్ల కాదు. దేవునికి స్తోత్రము, అలా నన్ను తీసుకెళ్ళిపోయా,
ఇక నేను ఈ బాధపడనే పడలేను అంటున్నాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. అందుగురించి దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, ఆ 23వ వాక్యాన్ని చూడండి. అక్కడ 23 అదే వచనం, అందుకు యెహోవా మోషేతో ఆయన ఇట్లా అనెను, బాహుబలము తక్కువైనదా, నా మాట నీయడలా నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు, ఇప్పుడు నీవు చూస్తావు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. వారు మాంసం అడుగుతున్నారయ్యా, ఆహారం అడుగుతున్నారయ్యా, వారిని నేను ఎలా పోషించనయ్యా అని చెప్పి మోషే ఏడ్చేసి, ఇదిగో దేవుడు రేపు మీకు ఇస్తాడులే అని చెప్పేసి ఆయన వారికి ఏదో ఒక సమాధానం చెప్పి వచ్చేస్తుంటే దేవుడు అంటున్నాడు, యెహోవా బాహుబలము నీకు తక్కువగా కనపడుతుందా? నా మాట, దేవుడు నిన్ను పోషించలేడా, వారిని పోషించలేడా? ఆ భీకరమైన అరణ్యములో ఇశ్రాయేలీలను పోషించడానికి ఆయన మరి అనుదినము కూడా వారికి తోడుగా ఉన్నాడంట. అనుదినము వారికి తోడుగా ఉండి మరి పరలోకములో దేవుని దూతలు తినే ఆహారాన్ని, చక్కని వాతావరణాన్ని, ఆ ఎండలు ఈ టైంలో కానీ అక్కడికి వెళితే మనమాగా చర్మం కూడా కాలిపోయినంత ఎండలు ఉంటాయి అక్కడ. అలాంటి భయంకరమైన అరణ్యం అది. ఆ అరణ్యములో దేవుడు నడిపించినప్పుడు వారికి చక్కని వాతావరణం, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, అలాగనే దేవుడు వారికి ఎండ అనేది తెలియకుండా, వారికి కాలు వాయకుండా, బట్టలు మాయకుండా, బట్టలు మాపుకు మాసిపోకుండా, చెప్పులు తెగకోకుండా వారికి ఎంత చక్కని ఆహారాన్ని పెట్టి ఎంత చక్కని వాతావరణాన్ని ఇచ్చాడో, కానీ వారు దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోయారు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక క్షణక్షణము శోధించారు. అది లేదు ఇది లేదని ప్రార్థన చేయవలసిన వారు, అయా మాకు ఈ ఆహారం తినాలని ఉన్నదయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడిచ్చేవాడు, కానీ దేవుణ్ణి శోధించారంట. వారి హృదయ ఆలోచనలో వారికి కలిగిన ప్రతి ఒక్క కోరికలు తీరాలని దేవుని శోధించారు. అలాగని వారిని నడిపించే నాయకుడిని కూడా శోధించారు. ఆ నాయకుడు కూడా నడిపించే నాయకుడు, ప్రభువా ఇక మీరు నన్ను చంపి ప్రభువా, ఈ మధ్యలో వీరితో నేను ఇక నడవలేను అని చెప్పి అంత బాధ పెట్టారు. బాధ పెడితే దేవుడు మోషేకి తోడయ్యుండి, యెహోవా బాహుబలము తక్కువదా మోషే, కనుక నీ ఎడల నేను ఈ కార్యము చేయలేనా? దేవుని స్తోత్రము, హల్లెలూయా. నీవు బాధపడుతుంటే నేను చూస్తానా? ఈ కార్యము నీ ఎడల నేను చేయలేనా? కనుక యెహోవా బాహుబలము తక్కువదా? దేవుని స్తోత్రము, హల్లెలూయా. ఆ కుమ్మరి ఆ కుండ ఆ మట్టికి చేసినట్లుగా నేను మీకు కార్యము చేయలేనా? దేవుని స్తోత్రము, హల్లెలూయా. ఆ కుమ్మరివాడు దానికి ఒక రూపం వచ్చేంతవరకు కష్టపడుతున్నాడే, ఆ పని నేను నీకు చేయలేనా? దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనకు తోడై ఉంటే, ఆయన మీద విశ్వాసం నీకుంటే, ఆయన నిన్ను పరీక్షలో పెట్టినప్పుడు నీవు నిలబడితే, దేవుని చిత్తము నువ్వు తెలుసుకుంటే, యోబు ఏమన్నాడు చెప్పండి, శోధించబడిన తర్వాత నేను సువర్ణముగా మారిపోతా. దేవుని సోదరము, అలాగే ఆ విశ్వాసం నీకుంటే, ఆ నిరీక్షణ నీకుంటే, దేవుడు అంటున్నాడు ఆయన శోధించిన తర్వాత నిన్ను మంచి రూపంలోనికి నీకు ఇవ్వాలని ఆయన తలంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి, 1వ పేతురు 4వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ దేవుడు అంటున్నారు. చూడండి, 1వ పేతురు 4వ అధ్యాయం 14 చూడండి, చెప్పండి, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపిణైన ఆత్మ అనగా
దేవుని ఆత్మ, దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక, మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. మీరు ధన్యులు. క్రీస్తు నామము నిమిత్తము నిందల పాలైన మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నివసించినప్పుడు మీరు ఎంతో ధన్యులు. ధన్యులు. 16వ వచనములో అక్కడే ఎవడైనను క్రైస్తవుడైనందుకు మీరు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక, వాడు చిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఆ పేరును బట్టి నీవు దేవుణ్ణి మహిమపరచాలి. క్రీస్తు ఆయన ఏమన్నారు చెప్పండి, నామము నిమిత్తము నీవు నిందలైనను హింసైనను పడినప్పుడు ఆయన ఆత్మ దేవుని ఆత్మ మీ మీద నిలిచినప్పుడు మీరు ఎంతో ధన్యులు. ధన్యులు. కనుక దేవుడి నామము నిమిత్తం బాధలు పడేవారు ఉన్నారా? దేవుని కొరకు నిలబడి ఈ కష్టము ఈ నింద ఈ శ్రమ అనుభవించేవారు ఉన్నారా? ఉన్నారా అని దేవుడు అడుగుతున్నాడు. లేవండి అంటే ఇప్పుడు సరి చేసుకోనండి. ఇప్పుడు మీరు నిందలు బాధలు పడటానికి సిద్ధపడండి. క్రీస్తు నామము నిమిత్తము ఎవడైనా సరే, ఎవడైనా క్రైస్తవుడైనందుకు క్రైస్తవుడైన బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక పేరును బట్టి నీవు దేవుని మహిమపరుసు. దేవునికి స్తోత్రము. ఆయన నామములో నీకు ఆయన నామములో విశ్వాసము కలిగి నీవు నిందలు అవమానాలు బాధలు పడినప్పుడు ఆ పేరును బట్టి నీవు ఎంతో మహిమపరుసు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నీవు సువర్ణముగాను ఘనమైన పాత్రగా దేవుడు నిన్ను చేస్తున్నాడని నీవు గ్రహింపు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు నిన్ను ఎంతగానో కోరుకున్నాడు. అలాగనే చూడండి అక్కడ, మరి చూడండి 1 పేతురు 3:18. దేవుని చిత్తము, దేవుని చిత్తము అలాగు ఉండిన ఎడల కీడు చేసి మీరు కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే మీరు బహు మంచిది. దేవుని చిత్తము ఇలాగు ఉన్న ఎడల మీరు కీడు చేసి బాధలు పడే కంటే మేలు చేసి మీరు శ్రమ పడుట మంచిది. దేవుని స్తోత్రము. అలా కీడు చేసి మీరు కీడు చేశారు గనక మీకు బాధ వచ్చింది, దానికి ఎలాంటి ప్రతిఫలం మీకు లేదు. కనుక మేలు చేసి మీరు కీడు అనుభవించారనుకోండి, దానికి దేవుని వల్ల మీకు ప్రతిఫలము ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక కీడు చేసి ఒకరిని అబద్ధాలాడి మోసం చేసి కొండెములు చెప్పి అబద్ధాలు మోసాలు చేసి ఒకవేళ నా మీదకి నింది వచ్చింది అవమానం వచ్చిందంటే బాధపడితే దానివల్ల ఉపయోగము లేదు. కనుక మేలు చేసి నువ్వు బాధను అనుభవించావనుకో అది ఎంతో నీకు మేలు. దేవుని స్తోత్రము. అలా కనుక మేలు చేసి మీరు బాధపడండి, కానీ కీడు చేసి బాధపడిన వల్ల బాధపడుట వలన మీకు ఎలాంటి ఉపయోగము లేదు. దేవుని స్తోత్రము. అప్పుడు ప్రార్థన చేసిన ఉపయోగము లేదు, మీరు ప్రార్థన చేసిన ఉపయోగము లేదు. సౌలు కూడా ప్రార్థన చేశాడు, అయ్యా నీ ఆజ్ఞ మీరి నేను పాపము చేస్తున్నా, నన్ను క్షమించంటున్నాడు. క్షమిస్తే ప్రార్థన దేవుడు ఆ ప్రార్థన విన్నాడా చెప్పండి, భక్తులారా చెప్పండి, విన్నాడా? దేవుడు రాజ్యాన్నే తీసేశాడు. ఆ ప్రార్థన దేవుడు వినలేదు. ఎందుకు వినలేదంటే ఆ ప్రార్థన సరి అయిన ప్రార్థన కాదు, యథార్థమైన ప్రార్థన కాదు. పెదాల మీద ఒప్పుకున్నాడు సభులు, మరలా తిరిగి రాజ్యం వచ్చుద్దని అనుకుంటున్నాడు.
అనుకున్నాయా, నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పి నన్ను మళ్ళా తిరిగి గణపరిచయ్యా అంటున్నాడు. యథార్థమైన ప్రార్థన కాదది. కయ్యూను కూడా ప్రార్థన చేశాడు, ఏబేలు ప్రార్థన చేశాడు. కయ్యూను అంటున్నాడు, నేను ఘోరమైన పాపము చేశాను, నన్ను క్షమించన్నాడు. క్షమించబడ్డాడా? కయ్యూను క్షమార్పణ వచ్చిందా? కయ్యూను ఏడంతుల శాపం వచ్చిందే కానీ దీవెన రాని రాలేదు. కనుక కొన్ని ప్రార్థనలు మీరు చేసే ప్రార్థనలో యథార్థమైన ప్రార్థన చేస్తే దీవెన వస్తుంది. కావాలని చేసి క్షమించమని ఇట్లా చెప్పి మరలా వెళ్ళిపోతే దానికి సమాధానం రాని రాదు. కొంతమంది పద్దాక వందనాలు అన్నీ అని అంటారు, చేసేవన్నీ చేస్తుంటారు. దేవుడు ఏమన్నారు చెప్పండి? మీకు క్షమార్పణ రాని రాదు. దేవుని స్తోత్రము, హల్లెలూయ. కనుక యథార్థమైన మనస్సు కలిగి ఉంటే నీ ప్రార్థన, నీ నడకలు, నీ ఆలోచన దేవునికి ఎంతో ఇష్టము. కానీ ఏదో మనము, ఎందుకంటే సవులు చేసినట్టుగా అయ్యా నన్ను క్షమించయ్యా అని చెప్పి మనము అపనమ్మకమైన భక్తి తాత్పర్యం కలిగి ఉంటే జాగ్రత్త, నీ రాజ్యము, నీ అధికారము, నీ యొక్క జీవితం పాడైపోతుందని దేవుడు అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయ. అలాంటి జీవితాన్ని మనం ఎన్నడూ కలిగి ఉండకుండా ప్రభు చిత్తములో ఆయన ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుని బాహుబలము నీ ఎడల తక్కువదా? నీవు బాధలు పడితే ఎవడైనను క్రైస్తవుడైన ఉన్నందుకు బాధ అనుభవించిన ఎడల సిగ్గుపడక ఆ పేరును బట్టి నీవు దేవుని మహిమపరచు. దేవుని సన్నిధిలో చిగ్గుపడవద్దు. నాకు ఎంతమంది అవమానపరిచారు, ఎంతమంది నన్ను అన్నారని సిగ్గుపడదు. ఆ పేరును బట్టి, ఆ అవమానాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఆయనను నీవు మహిమపరచు. దేవుని స్తోత్రము, హల్లెలూయ. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఘనమైన పాత్రగా నీవు వాడబడతావు. దేవుని స్తోత్రము, హల్లెలూయ. ఘనమైన పాత్రగా, పరిశుద్ధపరచబడిన పాత్రగా నీవు మారిపోతావు. ఆ కుమ్మరివాడు ఆ మట్టికి చేసినట్లుగా నా కుమారుడు, నా కుమార్తె, నేను నీకు రూపాన్ని, ఘనతను నేను నీకు ఇవ్వలేనా? దేవుని స్తోత్రము, హల్లెలూయ. ఘనత నీకు ఇవ్వగలను, నీకు మేలు చేయగలను అని దేవుడు చెలవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయ, హల్లెలూయ. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవ, దయగలిగిన ప్రభువా, నీ సన్నిధానంలో మాకిచ్చిన ఆయుష్కాలము ఎంతో విలువైనది. చేయుటకు నీ శక్తికి లోపము లేకుండా నీకు అప్పగించిన పనిని నీ శక్తి లోపము లేకుండా చెయ్యము. ఆ శుభకాలము, ఆ శ్రమకాలము హఠాత్తుగా ఎప్పుడు నీ మీదకి వచ్చునో, ఎప్పుడు నీవు ఎరుగవు కనుక దేవుని